ఖమ్మం జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ అన్నారు. నీళ్లు నిధులు నియామకాలపై జరిగిన రాష్ట్ర సాధనలో వాటిని సాధించడం కోసం సీఎం కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధిరలో జరిగిన సభలో మంత్రి అజయ్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 10కి 10 స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వివిధ స్థాయి కమిటీల నియామకాలు జరిగాయి. సభకు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ తెలంగాణ ప్రజలైతే గోసపడ్డారో, ఏ తెలంగాణనైతే వివక్షకు గురైందో, ఏ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఆంధ్ర ప్రాంత వాళ్ళ పాలకులు మనకు అన్యాయం చేసిరో, దాని మీద గళమెత్తుతూ కేసీఆర్ గారు తీసుకున్న ఉద్యమ పుణ్యమా అని చెప్పి 2001 నుండి 2014 వరకు అనేక కుట్రలు జరిగినా కుతంత్రాలు జరిగినా ఆఖరికి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టుకొని నిరాహార దీక్ష చేసి కేసీఆర్ సత్తుడు తెలంగాణ వత్తుడు అనే నినాదంతో నిరాహార దీక్ష చేసి కేంద్రంలో ఉన్న ఆనాటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచిన ఉద్యమ రథసారథి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. మిమ్మల్ని ఏ పార్టీ కోసమైతే జైళ్ళకి వెళ్ళి ఏ పార్టీ కోసమైతే ఉద్యమం కోసమైతే ఉద్యమం చేశారో, ఉద్యమ నాయకులు ఉన్నారో లేదా ఆ ఉద్యమంలో అసూలు బాచిన అమరులున్నారో వాళ్ళ ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నాం. ఇంకా చాలా మందికి న్యాయం జరగాల ఈ పార్టీలో. కాబట్టి ఈ పార్టీ నిర్మాణాన్ని మరి అద్భుతంగా తీర్చిదిద్దాలనేది కేసీఆర్ గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఈ జిల్లా మంత్రిగా నేను తీసుకెళ్లాలనేది నా భావన. అందుకని రాబోయే ఎన్నికలు 2023 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలి. రావాలి అంటే ఈ జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో అత్యధిక స్థానాలు, మెజారిటీ స్థానాలు నేను గప్పాలు కొట్టను, కానీ అత్యధిక మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలనేదే నా కోరిక.